हेलो एवरीवन, वेलकम बैक टू द चैनल। सो इवाल अयिते मनं विजयवाड़ो उन्न बापू म्यूजियम कि अयिते वच्चां। इदि रैल्वे स्टेशन अंड बस स्टैंड की जस्ट 4 किलोमीटर्स दूरंलो उंदि। सो चूस्तुन्नारु कदा, इदि वच्चेसि सराउंडिंग्स अन्नमाट म्यूजियम की। इदि पात म्यूजियम, ना चिन्नप्पुडु ओकसारि वच्चा, बट टू मै सर्प्रैज नाकु तेलियंदि एंटंटे इप्पुडु असलु इदि कादु म्यूजियम। इदि कूडा चूडोच्चु, दींट्लो कूडा उंदि, बट अप्पुडु याक्चुअल म्यूजियम। సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి యాక్చువల్ ఇప్పుడు కొత్త మ్యూజియం, కొత్తగా కట్టింది, చాలా చాలా డెవలప్ చేశారు, నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది వచ్చేసి పాత బిల్డింగ్, పాత బిల్డింగ్లో కూడా ఉంది, ఇంకా చూపిస్తా అది కూడా తీసుకెళ్ళి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొత్త బిల్డింగ్, లోపల ఫుల్ ఎయిర్ కండిషన్డ్ అంట. అండ్ టికెట్ రేట్ కూడా కనుక్కున్నా, టికెట్ రేట్ వచ్చేసి 50 రూపీస్. సో అది ఎంట్రీ. సో అదే విషయం, ఇది వచ్చేసి మ్యూజియం ఎంట్రన్స్ డోర్ అన్నమాట. సో యాక్చువల్గా వీడియోస్ అయితే తీయొద్దు అని చెప్పారు, ఓన్లీ ఫొటోస్, అవి కూడా కొన్ని క్లిక్ చేసుకోమన్నారు. బట్ మీకు ముందుగా మ్యూజియం గురించి చెప్పేదానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకే ఒక్క మాట, నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. అసలు మ్యూజియం ఇంత డెవలప్ చేస్తారని ఎప్పుడు అనుకోవాలా. యాక్చువల్గా ఇది మెయిన్ బిల్డింగ్ కాదు, మీరు ఇందాక చూపించా కదా స్టార్టింగ్లో ఒక లైక్ బ్రిటిష్ స్టైల్లో ఒక బిల్డింగ్ ఉంది, అది యాక్చువల్గా మ్యూజియం. సో మన రోడ్ మీద నుంచి ఎవరికి చూసినా అదే కనిపించేది, ఇది అసలు కనిపించట్లా. సో ఒక హిడెన్ జెమ్ లాగా, ఎవరికి తెలీదు. సో నాకు కూడా తెలియదు లోపలికి వచ్చేంతవరకు. లైక్ మా మదర్ టికెట్ తీసుకుంటాకి వెళ్ళినప్పుడు లైక్ 50 రూపీస్ చెప్పారు, 50 అయ్యి మ్యూజియంకా ఎందుకు అనుకున్నా. బట్ లోపలికి వచ్చి చూస్తే బూమ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ అంతే ఒక మాటలో చెప్పాలండి. నేనైతే షాక్ అయిపోయా మ్యూజియం అని చూసి. అండ్ ఇది ఒక్క ఫ్లోరే కాదు, సెకండ్ ఫ్లోర్ లైక్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది, ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో మ్యూజియం గురించి తెలుసుకుంటే, మ్యూజియం పేరు వచ్చేసి బాపు మ్యూజియం అన్నమాట. ఇది వరకు దీన్ని విక్టోరియా జూబ్లీ మ్యూజియం అని పిలిచేవారు. ఇది ఒక ఆర్కియాలజికల్ మ్యూజియం, అంటే లైక్ ఆర్కియాలజీకి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి ఈ మ్యూజియంలో. ఇది బాపు అనే పేరు ఎందుకు వచ్చిందంటే, బాపు అనే ఒక వ్యక్తి అనమాట, ఆయన చాలా ఫేమస్ డైరెక్టర్, కార్టూనిస్ట్ అండ్ ఆథర్. ఈ మ్యూజియం వచ్చేసి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎక్కువగా స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ అండ్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. ఆర్టిఫాక్ట్స్ వచ్చేసి బుద్ధిస్ట్, ఇంకా జైన్స్ అండ్ హిందూ రిలీజియన్కి చెందినవి. లైక్ సెకండ్ అండ్ థర్డ్ సెంచరీకి చెందినవి కూడా కొన్ని ఉన్నాయి ఆర్టిఫాక్ట్స్ ఇక్కడ. సో ఇందాక చెప్పినట్లు మెయిన్ బిల్డింగ్ అయితే ఇండో యూరోపియన్ స్టైల్లో ఉంటుంది, బట్ ఈ కొత్త బిల్డింగ్ అయితే కొద్దిగా మోడర్న్గానే ఉంది చూడడానికి. సో అది విషయం. యాక్చువల్గా రికార్డ్ చేయనీలేదు కాబట్టి లైక్ నేను మాట్లాడడానికి ఏం లేదు, ఇదంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇంటికి వచ్చేసి. మీరైతే ఇక్కడ చదవచ్చు. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాటికి మాత్రం నేను డీటెయిల్స్తో చదవలేకపోతున్నా, బట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు వీడియో తీయడానికి అక్కడ ఎవరు లేరు. సో ఒక వ్లాగ్ లాగా చేశా, లైక్ అంటే ప్రతిదీ చూపించి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను అన్నమాట. సో అక్కడ దాకా చూడండి. గ్రౌండ్ ఫ్లోర్కి అయితే నేను బేసిక్గా మ్యూజియం ఒక స్ట్రక్చర్, ఇదంతా లైక్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, టైమింగ్స్ ఇవన్నీ చెప్పబోతున్నా. సో కీప్ వాచింగ్ టిల్ ది ఎండ్. మీరు ఇందాక స్టార్టింగ్లో చూసిన ఓల్డ్ బిల్డింగ్ ఉంది కదా, ఇండో యూరోపియన్ స్టైల్లో ఉన్న బిల్డింగ్, అది వచ్చేసి 1887 27th of June ఓపెన్ చేశారనమాట ఆ బిల్డింగ్ని. లైక్ ఫౌండేషన్ స్టోన్ వచ్చి రాబర్ట్ సివిల్ అని లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనమాట, కృష్ణా డిస్ట్రిక్ట్. సో ఆయన ఓపెన్ చేశారు, ఫౌండేషన్ స్టోన్ కూడా ఆయన వేశారు. అండ్ మన ఫ్లాగ్ డిజైనర్ ఉన్నారు కదా, శ్రీ పింగళి వెంకయ్య గారు, ఆయన 1921 మహాత్మా గాంధీ గారికి ఇక్కడ మన ట్రైకలర్ ఫ్లాగ్ని ప్రజెంట్ చేశారు. అండ్ ఇది ఒక గవర్నమెంట్ మ్యూజియం కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియమ్స్ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1962 టోటల్గా ఎస్టాబ్లిష్ చేశారు, లైక్ ఒక గవర్నమెంట్ మ్యూజియం కింద ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఈ మ్యూజియంలో మెయిన్గా హిస్టారికల్ గ్యాలరీస్, ఇంకా స్టోన్ కట్ రైటింగ్స్, అంటే స్టోన్ మీద కట్ చేసి రాసినవి, కాయిన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాయిన్స్ మీకు వీడియోలో తర్వాత చూపిస్తాయి ఇవన్నీ. అండ్ స్వార్డ్స్ కూడా ఉంటాయి, బాడీ ఆర్మర్, షీల్డ్స్, ఆర్మ్ గార్డ్స్ అండ్ ఆర్నమెంట్స్ ఇవన్నీ ఎక్సెట్రా చాలా ఉంటాయి. అండ్ ఒక బుద్ధా గారి వైట్ లైమ్ స్టోన్ స్టాచ్యూ కూడా ఉంటుంది. సో ఇవన్నీ వీడియోలో చూపిస్తా. అండ్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎవ్రీడే 10:30 AM టు 5 PM అనమాట మ్యూజియం ఓపెనింగ్ టైమ్. అండ్ ఫ్రైడేస్ ఎవ్రీ ఫ్రైడే క్లోజ్డ్ అనమాట. సో ఫ్రైడే అయితే వెళ్ళకండి. అండ్ మిగతా వీక్లో అన్ని డేస్ ఎక్సెప్ట్ ఫ్రైడే ఓపెన్ ఉంటుంది మార్నింగ్ 10:30 to 5 PM. ఇప్పుడు మనం ఈ మెయిన్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. ఏదైతే కొత్తగా కట్టారో అక్కడ చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్ బయటకు కనిపిస్తుంది కదా.
సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 3 రూమ్స్గా డివైడ్ చేశారు. మిడిల్ రూమ్ వచ్చేసి హిందూ స్కల్చర్స్ గ్యాలరీ అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ వచ్చేసి మిడిల్ రూమ్. దీంట్లో ఎక్కువగా కాదు, అన్నీ హిందూ స్కల్చర్స్కి చెందిన లైక్ స్టాచ్యూస్ అవన్నీ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ రూమ్ వచ్చేసి నెక్స్ట్ చూపిస్తారు, లెఫ్ట్ సైడ్ రూమ్ వచ్చేసి జైన్స్ అండ్ బుద్ధా గ్యాలరీ, లైక్ జైన్ అండ్ బుద్ధా రిలీజియన్కి చెందిన స్టాచ్యూస్ ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో రైట్ రూమ్ వచ్చేసి రైట్ సైడ్లో ఉన్న రూమ్ ప్రీ హిస్టారిక్ అండ్ ఎర్లీ హిస్టారిక్ గ్యాలరీ, లైక్ పేలియోజోయిక్ ఎరా ఇలాంటి ఈ ఎరాకు చెందిన స్టోన్స్, లైక్ హంట్ చేసేవాళ్ళు కదా ఇదివరకు కేవ్ మ్యాన్, వాళ్ళందరూ వాళ్ళు హంట్ చేసిన స్టోన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెపన్స్ అండ్ అక్కడ వాళ్ళు యూజ్ చేసిన పాట్స్ అలాంటివన్నీ అవన్నీ రైట్ సైడ్ రూమ్లో ఉంటాయి. సో అది కూడా చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఇది చెప్పాయి కదా, ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుంది లెఫ్ట్ సైడ్ ఉన్న రూమ్ జైన్స్ అండ్ బుద్ధిస్ట్ రిలీజియన్కి చెందిన రూమ్. ఇది టోటల్గా యాక్చువల్గా బ్లూ ప్రింట్లో ఇచ్చిన దాని ప్రకారం అయితే జైన్ అండ్ బుద్ధ గ్యాలరీ అని ఉంది, బట్ నాకైతే యాక్చువల్గా బుద్ధిస్ట్ మాంగ్స్కి చెందిన ఎక్కువ స్టాచ్యూస్ అన్నీ కనిపిస్తున్నాయి, జైన్ రిలీజియన్కి చెందినవి చాలా తక్కువ ఉన్నాయి. సో చూడండి మీరైతే. అండ్ ఇక్కడ నేను ఒక లైక్ అండ్ నేను ఇక్కడ ఒక నేపాలీస్ టెంపుల్ ఆర్టిఫాక్ట్ కూడా చూసాను, అది వచ్చేసి నేపాల్ నుంచి తెప్పించారంట, కాట్మాండు నుంచి, క్యాపిటల్ ఆఫ్ నేపాల్. సో అది కూడా చూడండి, వీడియోలోనే చూపిస్తాను. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ గురించి అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు చెప్పినట్టు 3 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ గురించి మాట్లాడదాం. యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా చూపించడానికి చాలా ఉంది, బట్ ఫస్ట్ ఫ్లోర్ బ్లూ ప్రింట్ కూడా ఒకసారి చెప్తా. ఎంట్రన్స్లో అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్కి లిఫ్ట్ ఉంది, స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఎంట్రన్స్లో మనకి న్యూమిస్మాటిక్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో, తర్వాత ఎపిగ్రఫీ శాతవాహన గ్యాలరీ, సో శాతవాహన కింగ్డమ్కి చెందిన గ్యాలరీ ఉంటుంది సెకండ్, తర్వాత టెక్స్టైల్ గ్యాలరీ లైక్ టేబుల్ క్లాత్ శారీస్ ఇవన్నీ ఉంటాయి టెక్స్టైల్ గ్యాలరీలో. టెక్స్టైల్ గ్యాలరీ అయిపోయినాక మిడ్ సెంచరీ పర్స్పెక్టివ్ నుంచి చైనా అండ్ బిడ్రీ వేర్ నుంచి లైక్ ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి, లైక్ వెజిల్స్ ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట, లైక్ చైనాకి చెందినవి మెయిన్గా. నేనైతే చాలా వరకు చైనావే చూసాను. సో ఇది అయిపోయినాక కొన్ని వాల్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి, ఇండియన్ అండ్ యూరోపియన్ స్టైల్ బోత్ మిక్స్ అండ్ సెపరేట్గా. అండ్ ఈ రూమ్ కూడా అయిపోయినాక కొద్దిగా ముందుకెళ్తే ఆర్మర్ గ్యాలరీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి చాలా టైప్ ఆఫ్ వెపన్స్ ఉంటాయి, లైక్ షార్ట్ గన్స్, పిస్టల్స్, బో అండ్ యారోస్, క్యానన్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా చూపించా పై ఫ్లోర్లో. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా మన మ్యూజియం వచ్చేసి టోటల్లీ ఎయిర్ కండిషన్, 23 డిగ్రీస్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా సీసీటీవీస్ కూడా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సర్వేలెన్స్డ్ అనమాట, మొత్తం మనం చేసే అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఏది టచ్ చేయకూడదు, దొంగలించకూడదు మ్యూజియం నుంచి, టచ్ కూడా చేయకూడదు బికాజ్ అలార్మ్స్ ఉన్నాయి, అలార్మ్స్ మోగితే టచ్ చేస్తే ఎట్లన్నా. సో ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న రూమ్ అనమాట, ప్రీ హిస్టారిక్ అండ్ ఎర్లీ హిస్టారిక్ గ్యాలరీ. ఇక్కడ వచ్చేసి మెయిన్గా హ్యూమన్ ఎవల్యూషన్ గురించి మనకి డెపిక్ చేస్తా చాలా పోస్టర్స్ ఇవన్నీ ఉంటాయి, లైక్ హ్యూమన్ ఎలా ఎవాల్వ్ అయ్యారు ఏప్స్ నుంచి హ్యూమన్స్కి, హోమోసేపియన్స్కి. సో ఇక్కడైతే మనం చూడొచ్చు లైక్ డాగ్స్ ఎలా మనకి ఫ్రెండ్ అయ్యాయి, అంటే డాగ్స్ అనేవి యాక్చువల్గా వుల్ఫ్స్ అనమాట, వుల్ఫ్స్ నుంచి వచ్చినాయి డాగ్స్. సో అవి హ్యూమన్స్కి ఎలా ఫ్రెండ్స్ అయ్యాయి, అండ్ ఇక్కడ హంట్ చేయడానికి హ్యూమన్స్ ఏమేం వెపన్స్ ఏ ఎరాలో యూజ్ చేశారు అవన్నీ చూపించారు, లైక్ హౌసెస్ అవన్నీ ఎలా బిల్డ్ చేశారు, సివిలైజేషన్ ఎలా స్టార్ట్ అయింది అవన్నీ ఈ రూమ్లో ఉంటాయి అన్నమాట, గ్యాలరీస్ అండ్ లైక్ ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా. అండ్ ఈ రూమ్లో పాటరీ గురించి కూడా ఉంది అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ కూడా గురించి కూడా ఉంది. పాటరీ అంటే లైక్ పాట్స్ని ఎలా తయారు చేశారు, ఫస్ట్ నుంచి పాట్స్ ఎవల్యూషన్ ఎలా అయినాయి, ఫస్ట్ ఎలా ఉండేవి పాట్స్ షేప్స్ సైజెస్ అవన్నీ, ఇప్పుడు ఎలా పాట్స్ ఉంటున్నాయి అవన్నీ, ఇది కొన్ని చూసారు కదా ఏన్షియంట్ పాటరీ అని ఉంది ఇక్కడ. అండ్ సో నెక్స్ట్ గ్యాలరీకి వెళ్తే ఇక్కడ వచ్చేసి లైక్ బీడ్స్ అంటే మనకి ముత్యాలు అవన్నీ అంటారు, ముత్యాలు అని కాదు. సో ఇక్కడ వచ్చేసి బీడ్స్ అంటే జనరల్గా మనకి ఒక హారం లాగా మనం మెడలో వేసుకోవడానికి కానీ చేతికి కట్టుకోవడానికి కానీ అలాగ స్టోన్స్తో కానీ వుడ్తో కానీ ఎలా తయారు చేశారు ఇవన్నీ స్కల్ప్చర్స్ అనమాట, అప్పుడు వుడ్ మీద చెక్ని ఎలా చేశారు చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ష్రెడెడ్ పీసెస్ ఆఫ్ పాట్స్ చూడొచ్చు, అప్పుడు కలర్స్ ఎలా ఉన్నాయి, డిజైన్స్ ఎలా చేశారు పాట్స్ అవన్నీ. అండ్ ఇందాక చెప్పినట్టే బీడ్స్ ఉన్నాయి, హారాలు అవన్నీ ఎలా చేశారు. సో ఇది వచ్చేసి ఈ రూమ్ గురించి, మిగతాది కూడా చూపిస్తా. సో చూడండి. I don't tell myself it's fine to be alone.
సో ఇది వచ్చేసి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్ రివ్యూ. సో ఇప్పుడు స్టెప్స్ ఎక్కేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఎవరు లేరు, సో నేను హ్యాపీగా మాట్లాడుకుంటూ వ్లాగ్ చేశా. సో ఇక్కడ నుంచి ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, సో చూడండి వీడియో మొత్తాన్ని. ఇక్కడ నుంచి అసలైన పార్ట్ స్టార్ట్ అయ్యింది, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్. చూస్తున్నారు కదా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. సో నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయాల ఫస్ట్ ఫ్లోర్ దాకా ఉంటుందని చెప్పి. నేను ఒక 8 ఇయర్స్ బ్యాక్ వచ్చాను మ్యూజియంకి, ఫస్ట్ ఫ్లోర్ కాదు కదా. ఇదివరకు అయితే ఒక బిల్డింగ్ ఉండేది, బిల్డింగ్ చూస్తానికి మ్యూజియం బిల్డింగ్లా ఉండేది. ఇది కొద్దిగా మోడర్న్గా ఉంది బిల్డింగ్, బట్ ఇదివరకు వచ్చిన దాంట్లో అయితే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక రూమ్ ఉండేది. ఇప్పుడు నేను కూడా ఈ కొత్త బిల్డింగ్లోకి వచ్చినప్పుడు నేను అనుకున్నా జస్ట్ లైక్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది, మ్యాక్సిమం ఒక 2 రూమ్స్ ఉంటాయి కదా ఇంత డెవలప్ చేశారంటే అనుకున్నా. బట్ నిజంగా టు మై షాక్ ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ కూడా ఫుల్ ఉంది, ఫుల్ కవర్ చేస్తుంది చాలా ఆర్ట్ ఫ్యాక్ట్స్ వాటితో. సో మీకైతే ఇప్పుడు మొత్తం చూపిస్తా. ఇక్కడైతే ఎవరు లేరు, సో నేను ఫ్రీగా మాట్లాడచ్చు అదంతా చేయవచ్చు. సో లెట్స్ గో. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ అనమాట. ఇటొక డోర్ ఉంది, ఇటొక డోర్ ఉంది, బట్ మనం స్ట్రైట్గా ముందు స్టార్ట్ చేద్దాం. సో చూసారు కదా ఇది వచ్చేసి లిపి పరిణామము, అంటే లైక్ మన లిటరేచర్ ఎలా ఎవల్యూషన్ అయిందని చెప్పి, అంటే ఎలా గ్రో అయింది, ఎలా పరిణామం చెందుట వచ్చిందని చెప్పి ఇది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ 3 వచ్చేసి బుద్ధిస్ట్ పిల్లర్స్ అనమాట, 2nd and 3rd century CE లైమ్ స్టోన్తో చెక్కారు ఇవన్నీ. చూడొచ్చు మీరే మొత్తం లైమ్ స్టోన్ అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలుగులో తెలియదు, పాలరాయి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పొండుగల విలేజ్ కృష్ణా డిస్ట్రిక్ట్లోనే దొరికింది 2nd 3rd century BC. సో ఇది వచ్చేసి ప్రతిదానికి నేను చూపించలేకపోవచ్చు లైక్ పేర్లన్నీ, బికాస్ చాలా టైం పట్టేసిద్ది. ఏదైతే చూస్తున్నారు కదా ఇది ఇన్స్క్రిప్షనల్ స్లాబ్ అనమాట, 15th నుంచి 16th century CE దొరికింది, ఉండవల్లి గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఇది గ్రానైట్ స్టోన్తో చెక్కారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఉండవల్లి కేవ్స్ చాలా పాపులర్, నేను కూడా ఒక వీడియో చేశాను ఇది వరకు అది మీద. సో అది చూడకపోతే ఇంకేసి ఒకసారి చూడండి. సో ఇవన్నీ వచ్చేసి గ్రానైట్ స్టోన్వి. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నా, ఇంకా చాలా ఉంది చూపించాల్సింది. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్ స్కల్ప్చర్స్ అన్నీ. ఇది వచ్చేసి ఇన్స్క్రిప్షన్ స్లాబ్, యాక్చువల్గా మనకి మనం ముట్టుకోకూడదు. సో చూపిస్తున్నా జస్ట్ మనకి దీనిపైన రాసెస్ ఉన్నాయి అనమాట, కానీ ఇప్పుడు కొద్దిగా క్లియర్గా కనిపించలేవు. ఇది వచ్చేసి 15th 16th century CE కృష్ణా డిస్ట్రిక్ట్లోనే దొరికింది, ఇది కూడా గ్రెనైట్ స్టోనే. అండ్ ఇది చూసారు కదా ఎంత బాగుందో, చూసారు కదా దీని మీద కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇన్స్క్రిప్షన్స్ అన్నీ రాసినవి. ఇది చూడండి 1307 CE July 13th డేట్ కూడా, ఇంకా డే కూడా మెన్షన్ చేసింది. నడిగూడెం నల్గొండ డిస్ట్రిక్ట్, అంటే ఇది తెలంగాణ నుంచి తీసుకొచ్చారు. కింద ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు కావాలంటే చదవండి పాస్ చేసుకొని. అండ్ దీని మీద కూడా ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, బట్ మనకి ఏమీ అర్థం కావు. సో ఇది వచ్చేసి ఇది కూడా ఒక ఇన్స్క్రిప్షన్ స్లాబే, 13th century CE గ్రానైట్ స్టోన్. సో ఇది చూసారు కదా ఇది డిజైన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఇది కూడా కృష్ణ డిస్ట్రిక్ట్లోనే దొరికింది, 13 ministers of Dorappa son of Bhima Raja of Natavadi ఎస్టాబ్లిష్డ్ ఎ టెంపుల్ అండ్ మేడ్ అ గిఫ్ట్ ల్యాండ్ టు ఇట్. ఇది చాలా బాగుంది చూడడానికి కూడా. సో ఇవన్నీ ఎపిగ్రఫీ గ్యాలరీ, ఒకసారి మీరు పాజ్ చేసుకొని చూడొచ్చు, బాగున్నాయి అన్నీ చాలా బాగున్నాయి. సో ఇవి వచ్చేసి మిగతాయి అన్నమాట స్టోన్స్, ఇవన్నీ ఇన్స్క్రిప్షన్ స్టోన్సే. సో ఇక్కడికి వస్తే ఇక్కడ కొన్ని కాయిన్స్ లాగా ఉన్నట్టున్నాయి, చూద్దాము నెక్స్ట్. ఇది ఒక్కటి మిగిలింది ఈ రూమ్లో, సో చూద్దాం ఇవేంటో. ఇవి వచ్చేసి సాడిల్ కొరిన్స్, అంటే లైక్ కలువ. సో ఇక్కడ ఉంది కదా చదవండి ఒకసారి, కొరిన్స్ వర్ కంపారిటివ్లీ లార్జ్ స్టోన్ స్లాబ్స్ విత్ ఫ్లాటిష్ ఆర్ కాన్కేవ్ సర్ఫేసెస్. సో కాన్కేవ్ సర్ఫేస్ ఉంటుంది అన్నమాట, ఓ లైక్ ధాన్యాలు అవన్నీ ఉంటాయి కదండి, వాటిని లైక్ పిండిలాగా చేయడానికి, అంటే గ్రైండ్ చేయడానికి యూజ్ చేసేవారు. సో ఇవి చూడండి మీకు చూపిస్తాను ఒకసారి,
సో ఇది వచ్చేసి ఒక ఫస్ట్ రూమ్లో చిన్న పార్ట్ ఇంకా ఉన్నాయి చూద్దాం సో పంచ్ మార్క్డ్ కాయిన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న కాయిన్స్ అండి చూడండి ఒకసారి ఇవన్నీ సాతవాహన కాయిన్స్ అండి మీకు తెలుసు కదా సాతవాహన కింగ్డమ్ అని ఇవన్నీ ఇక్కడ ఉంది చూడండి కాయిన్స్ ఆఫ్ శ్రీ సాతకర్ణి మూవీ చూసే ఉంటారు కదా బాలకృష్ణ గారిది గౌతమిపుత్ర సాతకర్ణి సో ఆ కింగ్డమ్లో యూజ్ చేసిన కాయిన్స్ ఇవన్నీ ఒరిజినల్ కాయిన్స్ సో ఇవి వచ్చేసి 161 నుంచి 105 బీసీఈలో దొరికినవి సో ఇవి వచ్చి కాయిన్స్ ఆఫ్ శ్రీ యజ్ఞ శ్రీ సాతకర్ణి సో చూడండి ఇవన్నీ ఒకే కింగ్డమ్వి ఈ ఈ బాక్స్లో ఉన్నాయి సో అవి వచ్చేసి వేరే కింగ్డమ్ ఇలా వేరే వేరే బాక్సెస్ ఉన్నాయి అన్నీ చూపిస్తా ఒకసారి మీకు రోమన్ కింగ్డమ్ చాలా ఫేమస్ కింగ్డమ్ ఇది అందరికీ తెలిసిందే సో రోమన్ కింగ్డమ్ కాయిన్స్ ఇవన్నీ ఇవన్నీ రోమన్ కాయిన్స్ ఎంపరర్ టైబీరియస్ 14 CE to 37 CE దొరికిన కాయిన్స్ ఇవన్నీ సో ఇలా మిగతా కాయిన్స్ కూడా చూడవచ్చు ప్రతిదీ అంటే చాలా టైం పట్టింది సో నేను రిపీట్ చేయదలుచుకో అట్లా టైం పట్టింది అని చెప్పి సో కొన్ని కొన్ని లైక్ పాపులర్ ఏమన్నా ఉంటే అవి చూపిస్తున్నా మెయిన్గా సో కాకతీయ కింగ్డమ్ కూడా తెలుసు ఇవన్నీ కాకతీయ కింగ్డమ్ కాయిన్స్ అన్నమాట ఇవి వచ్చేసి ఎప్పుడు దొరికినాయి వేయలేదు జస్ట్ అకౌంట్ నెంబర్ బ్యాచ్ నెంబర్ ఎన్ని వేసారు కానీ ఉందండి 12th to 14th century CE కాకతీయ కాయిన్స్ వచ్చేసి చాళుక్య కింగ్డమ్ కాయిన్స్ అన్నమాట నెక్స్ట్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ మనందరికీ తెలుసు వినే ఉంటాం ఒకసారైనా చదివి కూడా ఉంటాం ఇవి వచ్చేసి 4 గనీ 2 గనీ సో అంటే గనీ అనే కింగ్ పేరు లైక్ గనీ 1 గనీ 2 అలా అంటారు కదా సో ఇది సెకండ్ గనీ ఇది 4th గనీ వాళ్ళప్పుడు యూజ్ చేసిన కాయిన్స్ ఇవన్నీ ఇది వచ్చేసి విజయనగరం కింగ్డమ్ కాయిన్స్ వరహాస్ ఇంకా కాయిన్ ఆఫ్ దేవరయ 1 సో కాయిన్స్ అయితే చూడండి మీరు చాలా బాగున్నాయి సో ఇవి వచ్చేసి కింద ఉన్నవి జస్ట్ డెపిక్షన్స్ పైన ఉన్నవి ఒరిజినల్ కాయిన్స్ చిన్న చిన్నవి కుతుబ్ షా ఇంకా మొఘల్ ఎంపైర్ కాయిన్స్ అండి ఇవన్నీ ఇందాక చెప్పే కదా 1 గనీ ఇక్కడ ఉంది అండ్ ఇదిగోండి ఔరంగజేబ్ తెలుసు కదా ఇది ఔరంగజేబ్ టైంలో యూజ్ చేసిన కాయిన్స్ ఇదిగోండి బ్రిటిష్ ఇండియా కాయిన్స్ తెలుసు కదా అందుకు బ్రిటిష్ ఇండియా లైక్ మనకి ప్రీ ఇండిపెండెన్స్ అప్పుడు యూజ్ చేసిన కాయిన్స్ అండి ఇవన్నీ 1 రూపీ కాయిన్స్ అప్పుడు కూడా రూపీ అనే అనేవాళ్ళు కదా సో 1 రూపీ కాయిన్స్ ఇవన్నీ మోడర్న్ కాయిన్స్ లైక్ ఒక 50 ఇయర్స్ బ్యాక్ వాడినప్పుడు కాయిన్స్ లైక్ 50 పైసా అలాగా 1 పైసా 10 పైసా సో అవన్నీ అది విషయం హిస్టరీ ఆఫ్ కాయిన్స్ ఇదంతా సో ఇప్పుడు వచ్చేసి సెకండ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ అన్ని టెక్స్టైల్స్ ఉన్నాయి సో చూడవచ్చు మీరైతే టెక్స్టైల్స్ కానీ చాలా బాగుంది మ్యూజియం మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడవచ్చు ఇది వెల్వెట్ బ్రోకేడ్ 19th century ఇది కూడా చూడండి టెంపుల్ కర్టెన్ క్లాత్ అనమాట ఇది సో అది ఒక సిల్క్ శారీ వెల్వెట్ బ్రోకేడ్ ఇది కూడా సో ఇలా చాలా ఉన్నాయి చూడండి మీరే సో ఇదిగోండి ఇక్కడ ఉంది టెక్స్టైల్స్ అని చెప్పి సో మీరే చూడొచ్చు మొత్తం టెక్స్టైల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్ పైన వచ్చి కలంకారీ టేబుల్ క్లాత్ సో టేబుల్ పైన యూస్ చేసే క్లాత్ అనమాట ఇవన్నీ ఇది వచ్చేసి ఇది కూడా టేబుల్ క్లాత్ ఇవన్నీ బ్రోకేడ్స్ అంట ఇది కర్టెన్ క్లాత్ సో ఇక్కడ చూసినట్లయితే పెయింటింగ్స్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి శ్రీ రంగనాథ టెంపుల్ వాల్ పెయింట్ అంట అన్ని సో అది విషయం ఇంకా చాలా ఉన్నాయండి చూపించాల్సినవి మీకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తా సో మీకోసం ఇన్ని చేస్తున్నా కదా సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ కొద్దిగా లైక్ ఒక బూస్టప్లో ఉంటుంది ఒక సబ్స్క్రిప్షన్ అండ్ షేర్ కూడా చేయండి వీడియోని సో ఇది వచ్చేసి ప్యానెల్స్ ఉంటున్నాయి ప్రతి చోట స్టార్ట్ నౌ అని ఉంటుంది బట్ నేనైతే ఏం ట్రై చేయట్లేదు బికాస్ టైం కూడా లేదు త్వరగా కవర్ చేసుకొని
అండ్ ఇది వచ్చేసి మెడోనా విత్ హర్ ఇన్ఫాంట్స్ అండి, లైక్ ఆమె బేబీస్ ఉన్న ఒక డెపిక్షన్ అన్నమాట. ఈయన వచ్చేసి మనందరికీ తెలుసు ద మోస్ట్ ఫేమస్ నెపోలియన్ బోనపార్టీ. ఇది వచ్చేసి ఇండియన్ ఆర్ట్స్ అండ్ 18th century to 19th century సిఈలో అది. ఇవన్నీ జస్ట్ ఒక ఉమెన్ డెపిక్షన్స్, పోర్ట్రేట్ ఆఫ్ ఎ ఉమెన్. ఇది కూడా లైక్ అది ఇండియన్ స్టైల్, అది యూరోపియన్ స్టైల్.16th century సో ఇవి వచ్చేసి వేరియస్ అదర్ పెయింటింగ్స్. సో చూస్తున్నారు కదా, సో అదొక రూమ్. ఇప్పుడు మనం చూసిన ఒక పెయింటింగ్స్ రూమ్ అండ్ స్ట్రైట్గా ఉన్న ఒక రూమ్ ఫినిష్ చేస్తాం. సో ఇప్పుడు ఈ రూమ్ అయితే చూద్దాం. ఇక్కడైతే విజిల్స్ చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి విజిల్స్. మీరైతే చూడొచ్చు ఇది వచ్చేసి చైనా ప్లేట్ అంటండి, 18th century CE లో అది. చాలా బాగున్నాయి వెజల్స్ కూడా, ఇవన్నీ చైనా ప్లేట్స్. సో ఇక్కడ చూడొచ్చు మీరు పొర్సీలియన్ అండ్ సిలెడోన్ వేర్ అనమాట వీటి వేర్ వచ్చేసి. ఇవన్నీ చైనా ప్లేట్స్, ఆల్మోస్ట్ అన్ని వేజెస్ కూడా ఉన్నాయి, ఫ్లవర్ వేజెస్ ఇంకా అలా. సో ఈ ఈ పార్ట్ వచ్చేసి మొత్తం చైనా వేర్, లైక్ చైనా ప్లేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది సెకండ్ పార్ట్. సో దీంట్లో కూడా చైనా ప్లేట్స్ చాలా ఉన్నాయి, 18th century CE లో అన్నీ మ్యాక్సిమం. ఈ ఫ్లవర్ వేస్ ఒకటి బాగుంది, 17th to 18th century CE ఇది. ఐరన్ అండ్ ఎనామెల్ పెయింట్ అనమాట, ఇది వచ్చేసి ఎనామెల్ వేర్. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఎనామెల్ వేర్ అంటే, నాకు ఎనామెల్ అంటే ఓన్లీ టూత్ కుండే ఎనామెల్ తెలుసు, ఈ ఎనామెల్ అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఏంటో. సో ఇది అనమాట విషయం. సో నెక్స్ట్ అయితే మిగతా వేజెస్ కూడా చూపిస్తాను, దానికి ముందు ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ కూడా చూడండి మీరు. సో అదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఒక మెజెస్టిక్ హార్స్ విత్ అ కింగ్, ఆర్ కింగ్ కాదు యాక్చువల్గా ఒక సోల్జర్ ఆర్ కింగ్, ఏమో సరిగ్గా తల్లి ఇట్లా కింగ్ సోల్జర్, బట్ ఎనీహౌ బ్యూటిఫుల్గా ఉండేది. సో ఎనీ పబ్జీ లవర్స్ ఈ గన్స్ పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా బాగున్నాయి గన్స్ కూడా యాక్చువల్గా. సో అది ఇది వచ్చేసి హ్యాండ్ క్యానియన్ అండ్ ఇవి వచ్చేసి కొన్ని షార్ట్ గన్స్ లాగా ఉన్నాయి, షార్ట్ గన్స్ ఇవి రివాల్వర్స్, ఇది కూడా హ్యాండ్ క్యానియన్. సో ఇక్కడ వచ్చేసి స్వాడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్వాడ్స్. సో ఇక్కడైతే రాసింది స్వాడ్స్ అని చూడండి. సో ఫైనల్లీ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. ఇటు ఒక సైడ్ వెళ్తే ఇటు ఆర్మరీ ఐవరీ అదంతా ఉంది చూద్దాం, లైక్ వార్ఫేర్ అనమాట ఇదంతా. వార్లో యూజ్ చేసే స్వాడ్స్, షీల్డ్స్ బాహుబలి భూమిలో మీరు చూసే ఉంటారు కదా. సో చూడండి ఇది వచ్చేసి ఆర్మర్, చాలా రస్ట్ అయిపోయింది. సో ఆఫ్ కోర్స్ ఇదంతా మ్యూజియంలో కాబట్టి ఇలానే ఉంటాయి, ఆఫ్ కోర్స్ మనకి కొత్త అంటే బయటైనా దొరికితే మ్యూజియం అంటే మ్యూజియమే. సో అది విషయం. షీల్డ్స్ చూసారు కదా 18th century లోవి, ఆ షీల్డ్స్ వచ్చేసి. ఇది హెల్మెట్ వచ్చేసి 18th century లోది, హెల్మెట్ కూడా మొత్తం బాహుబలి మూవీలో చూసినట్టు హెల్మెట్. సో అది నెక్స్ట్ ఇక్కడైతే మీరు చూడొచ్చు. నెక్స్ట్ అది అయిపోయాక డాగర్స్ ఉన్నాయి, డాగర్స్ తెలుసు కదండి మీకు, ఇసురుతారు లైక్ ఒక స్వాడ్ని ఇసురినట్టు ఇసురుతారు డాగర్స్ ఉన్న కూడా. సో ఇవన్నమాట డాగర్స్ వచ్చి చాలా పెద్దగా ఉంది మ్యూజియం, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను నిజంగా. సో ఇవి కూడా బో అండ్ యారో తెలుసు కదా, లైక్ విలు విద్య అంటాం కదా మనం. సో ఇన్కేస్ ఏమైనా మిస్టేక్స్ చెప్తే పెద్ద అంటే లైక్ కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే చాలా స్పీడ్గా చేసేస్తున్నా, చాలా ఉంది కవర్ చేయాల్సింది మ్యూజియంలో, ఇవన్నీ బో అండ్ యారోస్. సో నెక్స్ట్ అటు వచ్చేసి ఇవన్నీ లైక్ ఇవి బో అండ్ యారోస్ కదా, క్యానన్స్, ఇవన్నీ క్యానన్ బాల్స్, 18th to 19th century ఇవి కూడా చూడండి. సో ఫైర్ ఆర్మ్స్ అనమాట, ఇక్కడ వచ్చేసి చాలా క్యానన్స్ ఉన్నాయి, వార్ఫీ క్యానన్స్ టు వార్ఫీ ట్రాన్స్పోర్టేషన్.
ఓ ఇది సూపర్ ఉంది క్యానన్ సో ఇదంతా క్యానన్స్ సో ఫైనల్లీ ఫస్ట్ ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసేసాం ఇటు ఇంకా ఏం లేదు ఇటు కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు సో ఇదంతా నథింగ్ ఖాళీ మొత్తం సో ప్రజెంట్ అయితే లైక్ ఇది వీక్ డేస్ కాబట్టి ఎవరు లేరు నాకు తెలిసి వీకెండ్స్లో అయితే కొద్దిగా రష్ ఉండొచ్చు రష్ కా రష్ ఉన్నా సరిపోదు అది చాలా డెవలప్ చేశారు చాలా స్పేస్ ఉంది ఇదంతా సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇమ్మర్సివ్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ రూమ్ ఇది ఏంటి అని కనుక్కుంటే లైక్ ప్రొజెక్షన్ హాల్ లాగా ఇంకా డెవలప్ అవ్వాలి అండర్ డెవలప్మెంట్ మీద ఉందంటే లైక్ సో డెవలప్ చేస్తారు బట్ ఇంకా బడ్జెట్ అదంతా రాక రిలీజ్ చేయలేదంట బట్ ఇట్స్ టోటల్లీ ఫైన్ అది డెవలప్ చేస్తే ఇంకో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బట్ అది లేకపోయినా సూపర్ ఉంది మ్యూజియం నేనైతే ఎన్నిసార్లు చెప్పినా తప్పు లేదు ఎక్స్పెక్ట్ చేయాలి మీరు కన్ఫర్మ్ వచ్చి ఒకసారి చూడాల్సిందే ఎవరైనా సో ఇది వచ్చేసి మ్యూజియం అవుట్ సైడ్ అన్నమాట ఫైనల్గా మోడర్న్ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం పాత బిల్డింగ్ ఒకటి ఉంది నాకు తెలిసి దాంట్లో పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు బట్ ఒకసారి చూద్దాం వెళ్ళి సో ఇది విషయం అండ్ ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి మీకైతే చూపిస్తావు ఇప్పుడు ఒక 10 సీసీ కెమెరాస్ దాకా ఉన్నట్టు ఉన్నాయి మొత్తం మానిటర్లో కనిపిస్తున్నాయి సీసీ కెమెరాస్ కూడా సో ఫైనల్గా కొత్త బిల్డింగ్ అయితే కంప్లీట్ చేస్తాం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి చాలా బాగుంది సో ఇప్పుడు పాత బిల్డింగ్కి వెళ్దాం నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చావు ఒకసారి 8 ఇయర్స్ అయిపోయినట్టుంది 8 or 10 ఇయర్స్ బ్యాక్ స్కూల్ ట్రిప్ ఆర్ డాడీ తీసుకొచ్చినట్టు గుర్తు డాడీయే తీసుకొచ్చారు అనుకుంటా సో ఇప్పుడు పాత బిల్డింగ్ లోపలికి కూడా వెళ్ళి చూసేసి వద్దాం ఒకసారి సో ఇది వచ్చేసి పాత బిల్డింగ్ అన్నమాట ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం బట్ వీడియోస్ అయితే తీసినారో లేదో నాకైతే తెలీదు ఇందాక ఆ బిల్డింగ్లో కూడా తీనిలా బట్ మీకోసం సీక్రెట్గా తీసేలా కదా సో లెట్స్ సీ సో ఇట్ సైడ్ వచ్చేసి పాలిటిక్స్ గురించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి శ్రీ పింగళి వెంకయ్య పోస్ట్ స్టాంపుల్ డేట్ కూడా ఇచ్చారు చూడండి 2009 ఇది చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సో ఇది వచ్చేసి మన ఫ్లాగ్ డిజైనర్ శ్రీ పింగళి వెంకయ్య మెమరీస్ ఆయన గురించి చాలా ఇన్ఫర్మేషన్ అండ్ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది వచ్చేసి ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డేకి అండ్ ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది మెక్క బసవన్న ఆయన గురించి సో ఇది వచ్చేసి ఫోటో ఎగ్జిబిషన్ అన్నమాట సో అక్కడ చూడొచ్చు అది ఎవరెవరు డొనేట్ చేశారో కూడా మనకి కింద పేరు ఉంది డొనేటెడ్ బై అని సో ఇక్కడ వచ్చి మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఉంది సో ఇలా గోడల మీద చూడొచ్చు స్కల్ప్చర్స్ ఉన్నాయి ఇలా చెక్కి చాలా బాగున్నాయి సో ఇదన్నమాట మన బాపు మ్యూజియం టోటల్ విజిట్ అండ్ వీడియో సో మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్